ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మనము భారమైన హృదయంతో ప్రభుని వెతుకుదాం. కృపాసత్య స్వరూపి యొక్క తండ్రి, మా బ్రతుకులను మీ యొక్క అద్భుతమైన కృపా కనికరముల చొప్పున మమ్మల్ని మలచుతూ మారుస్తూ మీ ప్రియ కుమారుడు మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామంలో మీరు జరిగిస్తున్న ప్రతి గొప్ప కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మీకోసమై ప్రత్యేకపరచుకున్న బ్రతుకులుగా చేయుచున్నందులకై స్తోత్రాలు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాము తండ్రి, ఆమెన్. నా సహోదరులు, బ్రదర్ జో మధు అన్నయ్య గారు, నేను మీ మధ్యలో దేవుని యొక్క వాక్యమును, ఈ శ్రమల కాలంలో అనేక సమస్యలు దాటి వెళుతున్న మన ప్రపంచం, వీటి మధ్యలో ప్రభువు ఆయన అగ్ని ప్రాకారముగా ఉంచు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దిన ఆయన వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి కోసమై ప్రార్థించగలిగే భారమైన హృదయము గల వారిగా ప్రజలు తయారవ్వాలి. మాతో చేతులు కలిపి ప్రభుని మహిమపరచుటలో విశ్వాసములో నడుచుచున్న ప్రతి బిడ్డ యేసయ్య మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. ప్రైస్ ది లార్డ్. ఏర్పరచుకొనుచున్నాడు. కీర్తనకారుడు 4:3 రాసిన మాట మనం చదువుకుందాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. కనుక నా మొర నా ప్రభు నేను మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించును కనుక. తన హృదయాన్ని హత్తుకున్న బిడ్డగా నేను జీవిస్తున్న కారణమును బట్టి నా ప్రభువు నా మొర ఆలకించకుండా మౌనంగా ఉండరు, ఆలకిస్తారు. ఈవేళ నన్ను తన కోసమై ఏర్పరచుకొనుచున్న నా కర్త అది నాకు తెలుసు అని ఎంత నిశ్చయత దేవుని యందు ఆయన వాక్కు అనుగ్రహించబడి ఉండగా దానిపైన ఆధారపడి నమ్ముచున్న ఈ దైవజనుడు. దేవుని బిడ్డలారా, ఈవేళ పరిశుద్ధ పాదములను దేవుని పాదములను వెతుకుచున్న మనము మీరు ఆలోచన చేయవలసినది, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా ప్రతి బ్రతుకు శుద్ధి చేయబడి ఆయన కోసమై బ్రతకగలిగే సాక్షులుగా తయారవుచు ఉన్నారు. 2 తిమోతి 2:19 ఈవేళ మన ప్రాముఖ్యమైన 4:3 ప్రకారం గమనిస్తే కీర్తనలో తన భక్తులను తన కోసము అనగా తనకు ఆయన మహిమార్థమై ఆయన కొరకే ఏర్పరచుకున్నచున్న కర్త. 2 తిమోతి 2:19 భక్తులైన పౌలు అంటున్నమాట, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెనని అనునది. ఈవేళ ప్రభువులో స్థిరంగా జీవించవలసిన బిడ్డలు యేసయ్యలో బలమైన పునాది వేయబడి స్థిరంగా జీవించే జీవితాలు. దేవుని బిడ్డలారా, నహూములో 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. ఈవేళ నీవు విశ్వసించి నమ్మిన ఎడల ప్రభు గొప్ప కార్యమును నీ జీవితం చూచును. ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యోహాను సువార్తికుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రభు వారి మాటలను. 17:16 నేను లోక సంబంధిని కానట్లు ప్రార్థించుచున్న ప్రార్థనది ప్రభువారు తన శిష్యుల గురించి. ఈవేళ ఆ ప్రార్థనలో నీవు నేను కూడా ఉన్నాం. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను. ఎంత విశేషమైన ప్రార్థన మన ప్రభువారు ఈ లోకమును మానవ రూపమును తాల్చి వచ్చినప్పుడు మనకు అనుగ్రహించదలచిన గొప్ప రక్షణ ప్రణాళికలో ప్రభువారు తన్ను తానే బలి అర్పణగా చేసుకొనబోచున్న సమయంలో ప్రభు ఈవేళ తన ప్రార్థననే అగ్ని కంచ
ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు ప్రభు పలికిన ప్రతి మాట ఈవేళ నీ నా జీవితాల్లో కూడా పనిచేస్తూ ఉన్నది. సర్వలోక మానవాళికి అవసరమై ప్రభు తనొక్క ప్రాణమును పెట్టి ఆయన మనల్ని నరకాగ్ని నుండి కాపాడుటకై తిరిగి మరణమును జయించి మూడవ దినమున తిరిగి విజయుడై లేచిన కర్త తిరిగి రానయ్యున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు ఒక్క అద్భుతమైనటువంటి పిలుపును ఎరిగిన జీవితాలు అవసరం. కీర్తనకారుడు రాసినటువంటి అధ్యాయాన్ని మనం మరలా చదువుకుందాం. 4వ సంకీర్తన 3వ వచనం మరలా చూస్తాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునుచున్నాడని తెలుసుకొనుడి. అలాగే మనం చదువుకున్నట్లుగా 2 తిమోతి 2 ప్రకారం ప్రభు యొక్క పునాది చూడండి, దేవునిలో జీవించే జీవితాలు దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. కనుక ఏం చేస్తున్నాడు ప్రభు? తన వారిని ఎరుగును. ఈవేళ ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ప్రత్యేక పరచబడిన జీవితం నీ జీవితం. ఈ ప్రపంచంలో ఉన్నారంటే కొందరు వారి మధ్యలోనూ ప్రభు బిడ్డం అనే ఒక ప్రత్యేకత నీ బ్రతుకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కర్తని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనం నహూము 1వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లుగా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. ఎలయనగా నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకునేను. ఈవేళ ప్రత్యేకత చూసారా? ప్రభు యేసయ్య నామములో పిలువబడిన బ్రతుకులకు అనుగ్రహించబడే ఒక స్థిరమైన అర్హత. ఈవేళ అట్టి గొప్ప పిలుపునకు మనము అర్హులమై జీవించున్నట్లుగా ఉండాలి. కోల్పోట కాదు, యథార్థంగా. దేవుని బిడ్డలారా, ప్రభు కార్యములను వాయిదా వేయవద్దు. లోక సంబంధించినటువంటి కొన్ని కార్యముల కోసమై ప్రభు కార్యములను తీసి ప్రక్కన పెట్టి దానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వవద్దు. లోక కార్యములకు నేను మీ ఎదుట ఒక చిన్న అద్భుతమైన ఒక సంఘటన జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. ఒక వ్యక్తి తాను మంచి ఘనమైనటువంటి ఒక స్థానములో ఉద్యోగములో ఉంటూ ఎంత గొప్ప వీర సాధనలు చేస్తూ ఉన్నా తన శరీరం అంతయు కూడా మరి ఏర్పరచబడిన ఒక మనిషి జీవితం ఎలా ఉండాలంటే అందరి ఎదుట ఒక గొప్పగా నిలబడుతున్న ఒక వ్యక్తి ప్రతి చిన్నదానిలో కూడా గౌరవంగా చక్కగా ఉండాలని ఆశపడతారు. కానీ వ్యక్తి జీవితంలో ఎంత విజయ సాధనలు చేస్తూ ఉన్నా తనకు వచ్చినటువంటి ఒక వ్యాధి, అది కుష్ఠరోగం. ఆ వ్యక్తి బాగుపడాలి. మీరు కనుక 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఈ స్థలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండే ఈ వ్యక్తి నయమాన్ అనబడిన ఒక వ్యక్తి, ద క్యాప్టెన్ ఆఫ్ ద హోస్ట్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ సిరియా, అన్య దేశప రాజుకు క్రింద పనిచేస్తున్న ఒక మంచి యుద్ధ వీరుడు. ఆ వ్యక్తి పేరే నయమాన్. Was a great man with his master. Adi gauravinchabadda vaadu, honorable. Ee vyaktiki Siriya desamunaku jayamu kalugu chesi undenu ganuka prati step lo aa vyakti dwara aa desaniki vijayam ostune unnadi. Attadu tana yajamanuni drushtiki ganudai daya pondina vaadaya. Attadu maha parakramasali ayi undenu gaani attadu kushtarogi. Chudani evaro mukku mukam teliyani వేరే పరాయి దేశప ఒక వ్యక్తిని గురించి ఎంత చక్కగా ఇక్కడ గౌరవంగా వివరించబడ్డది. దానికి గల కారణము, ఈ వ్యక్తి వెనుక దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా బయలుపరపరచబోతున్నది. దేవుని ఏర్పాటు కూడా ఈ వ్యక్తి మీద ఉన్నది. ఈ వ్యక్తికి తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క చిన్న కుటుంబంలో ఏర్పడుతున్న ఈ యొక్క సమస్య, భార్యాభర్తలు ఇరువురు చాలా దుఃఖపడుతూ ఉన్నారు. ఎలాగన్నా సరే తన భర్త బాగవ్వాలి. ఈ వ్యక్తి కోరిక, అన్ని ప్రయత్నాలు చేశాడు తన యొక్క శరీరాన్ని బాగు చేసుకోవడానికి చర్మమును, కానీ ఎక్కువ అవుతుందే గాని ఏకాస్త కూడా తక్కువ అవ్వలేదు.
ఎంతగా కప్పుకున్నా తనకు ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క వ్యాధి చాలా దుఃఖాన్ని మానసిక వేదన కలిగిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయము 2వ రాజులు 5:2. The Syrians had gone out by companies. సిరియులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదకి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా వారు ఒకనప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇస్రాయేల్ దేశము నుండి ఒక చిన్నపిల్లని వారు తీసుకొని వచ్చేసారు ఒక బానిసగా. అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఆ చిన్నపిల్ల నాకు ఈ స్థలంలో చదివేటప్పుడు దానియేలు గుర్తుకొస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడికి చిన్నది తల్లి తండ్రి అసలు ఎవరు ఏంటి మనకి ఏమి అమ్మాయిని గురించి వివరాలు ఇక్కడ ఇవ్వబడలేదు. కానీ ఈ నయమాను భార్యకు సహాయపడటలో పరిచారము చేయటలో ఈ చిన్నది అక్కడికెళ్ళి చేరుకున్నది. ఇది కూడా దేవుని ఏర్పాటే. ఈ యజమానురాలు అనగా నయమాను యొక్క భార్య దుఃఖపడుట ఈ చిన్నది చూసి తన యజమానురాలి వద్దకు వచ్చి ఏమని చెప్తున్నది, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. ఆ చిన్నది అంటుంది, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను. అమ్మా, నా మీ యొక్క భర్త అనగా యజమానుడు ఇలా వెళితే పలానా స్థలానికి ప్రవక్త ఉన్నాడు, బాగైపోతాడు. ఈ యొక్క వర్తమానం చెప్పేటప్పుడు ఆ చిన్నదానిలో ఉన్న సంతోషము కులాస, ఆ చిన్నబిడ్డ మనసులో ఎంత ఆలోచనో చూడండి. చెప్పాలన్న కోరిక, చెప్పాలన్న ఒక ఆతృత, మంచి చేయాలన్న ఒక హృదయం ఆ చిన్నబిడ్డకు. దేవుడు నియమించిన ఒక వర్తమానికి రాలి. అన్య దేశంలో ఆ నయమానొక ఇంటిలో దేవుడు ఏర్పాటు చేసి ఉండెను. దేవుని బిడ్డలారా, నీకే తెలియదు ప్రభు నిన్ను ఎలా తన కోసం ప్రత్యేకపరుచుకుంటాడని. ఈవేళ ఈ చిన్నదానిని ప్రత్యేకపరుచుకున్న దేవుడు కొద్దిసేపట్లో నయమాను బ్రతుకు కూడా పూర్తిగా మారనై ఉన్నది. దేవుని బిడ్డలారా, తెలియపరిచే యొక్క వర్తమానం చాలా విశేషమైన వర్తమానం. వెంటనే 4వ వచనంలో నయమాను రాజు నద్దుకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా చూడను, ఒక చిన్నపిల్ల చెప్పిన మాటను కూడా నమ్మగలిగే ఒక నయమాన్ అనగా నమ్మకము కుదుర్చుకోగలిగే వీరిదిగా చిన్నబిడ్డ బ్రతికింది. తన యజమానురాలకు నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉంది. ఇక్కడ నయమాన్ ఒక మాటలలో ఆ చిన్నదాని ఒక మాటలో ఉన్న మాటను నమ్మి అనుకోవచ్చు, ఏందా చిన్నపిల్ల చెప్పేది అని. అలాగే ఈ స్థలంలో రాజు దృష్టిలో కూడా దయ పొందినవాడు కనుక రాజు కూడా ఒప్పుకున్నాడు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి రావడానికి. రాజు కూడా నచ్చు ఒక చిన్నపిల్ల చెప్పిన మాట నువ్వు ఇలా ఆలకించి ఇంతగా నువ్వు అక్కడికి వెళతానంటున్నావే ప్రక్కన దేశానికని. దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో మిగతా విషయాలు మీరు తీరుబడిగా క్రింది వచనాన్ని చదవండి. ఇక్కడ ప్రయాణమై నయమాను ఎలీషా గృహమునందుకు వచ్చాను. నయమాను నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీషా ఇంట ద్వారము ముందర నిలచి ఉండగా వచ్చి నిలబడ్డాడు ఎలీషా ఒక్క ఇంటి బయట. కానీ ఎలీషా రాలేదు. రాకుండా దేవుని వర్తమానాన్ని తన దాసుని ద్వారా పంపిస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తూ ఉన్నటువంటి ఒక వర్తమానము, వెళ్ళి ఇక్కడ యోర్దాను నదిలో వెళ్ళి 7 మానులు మీరు స్నానం చేయాలయ్యా, ఇది దేవుని యొక్క జనుడు చెప్పుచున్న మాట అని తెలియపరుస్తూ ఉన్నాడు ఆ దాసుడు. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవుదనుకొని అతనితో చెప్పుటకు ఒక దూతను ఎలీషా పంపాడు. ఈ మాట వినగానే నయమానుకు చాలా కోపం వచ్చింది. ఎందుకనగా అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి
రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. వస్తానంకొచ్చుని దేవుని ఆత్మ ఎలీషా ద్వారా సరైన సమయంలోనే దేవుని ఆత్మ ఎవరి వద్ద ఎలా ఎప్పుడు ఎలా చేయాలో తెలుసు. దేవుని బిడ్డలారా, నయమానులో ఉన్నటువంటి ఆ గర్వాన్ని దేవుడు అణిచి నయమాను బ్రతుకును నూతన పరచుటకు దేవునికి ఇష్టమై చాలా కోపము త్రేకమొచ్చినది. నా దేశములో లేని నదుల, నేను వెళ్ళని ప్రదేశముల, నేను వెళ్ళలేని ప్రదేశముల, ఇక్కడికొచ్చి ఇది నేను చెయ్యాలా ఈ పని అని అనుకుంటూ కోపముతో ఇక బయలుదేరి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు మరో దాసుని దేవుడు వాడుకుంటూ, అయ్యా మీరు ఇన్ని ప్రయత్నాలు చేశారే, ఇది ఒకటి చెయ్యండి అయ్యా. ఆర్ నాట్ అబ్నాన్ ఫర్ఫార్ రివర్స్ ఆఫ్ డెమస్కస్ బెటర్ దాన్ ఆల్ ద వాటర్స్ ఆఫ్ ఇజ్రాయెల్? మే ఐ నాట్ వాష్ ఇన్ దెమ్ అండ్ బి క్లీన్? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే పనివాడు ఏమంటున్నాడు, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు చూడండి, వినగలిగే ఒక తత్వము నయమానులో ఉన్నది. కొందరు అది కూడా చెయ్యరు. ఇతనుకున్నటువంటి ఆ కోపమును కూడా తగ్గించి చల్లార్చుకోగలిగేటువంటి ఒక స్వభావము కలిగిన జ్ఞాని, యుద్ధవీరుడు, మంచివాడు. అట్ ద సేమ్ టైం తన బ్రతుకులో ఒకటి ఉన్నది, దేవుడు అది పుటము వేసి జీవితాన్ని తన కొరకు ప్రత్యేకపరచుకునబోచి ఉన్నాడు. దేవుని బిడలారా, వెంటనే ఈ యొక్క పనివాడు పలికినట్లుగానే నయమాను పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా, ప్రైజ్ ద లార్డ్, అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయెను. వెళ్ళి స్నానం చేస్తున్నాడు 7 మార్లు. తనలో ఉన్నటువంటి ఆ రోగము కంప్లీట్ గా దేవుడు ముట్టి అతన్ని బాగు చేసిన అక్కడ నీళ్ళల్లో కాదు, అక్కడ దేవుని వాక్కు. ఆ వాక్కు ఎలాగడా పనిచేయాలి? ఎన్నో నీళ్ళల్లో మునిగిన వాడు దేవుడు చూసారా, అదే నీటిని నీరు అనే దానిని వాడి ఈ వ్యక్తిని బాగు చేస్తాడు. సంతోషముతో ఈ వ్యక్తి గొంతులు వేస్తూ మరలా ఆ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యమునకు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో 15వ వచనంలో చూస్తే, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయిలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఈ యొక్క లాస్ట్ భాగము మునుపు ధ్యానములలో సహోదరులు బ్రదర్ జోమదు అన్నయ్య గారు ప్రసంగించి ఉన్నారు. దేవుని బిడ్డమారా, ఆ లైన్ కి మనం మరలా రావడం లేదు, కానీ ఈ వ్యక్తి బాగుపడినటువంటి దానిని విషయమై ఎంత సాత్వికుడై తన మాటలలో ఇప్పుడు పలికే మాట చూడండి, నీవు నీ దాసుడునైన నా యొక్క. ఇప్పుడు తన రౌద్రము, తనొక్క బుద్ధి, తత్వం, గర్వం అంతయు మా పోయి కొత్త వ్యక్తిగా మారిను. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన అద్భుతమే ఈ యొక్క నయమాను బ్రతుకును పూర్తిగా మాన్పివేసినది. ఎక్కడ ప్రారంభిస్తూ ఉన్నాం? ఒక చిన్న పిల్లను వాడుకున్న దేవుడు ఈరోజు నీ జీవితమును కూడా ప్రభు వాడడా? నిశ్చయముగా వాడతాడు. దేవుని బిడ్డలారా, ప్రభు కోసమై బ్రతకగలిగే జీవితం ఈవేళ యేసయ్య నామమును కనబడాలి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును, కనుక ఆయన ఉత్తముడు, బలవంతుడు, ఆశ్రయ దుర్గము, మహిమా స్వరూపి, శక్తిమంతుడు. ఈవేళ నీ నమ్మకమును ప్రభు మీద స్థిరపరచుకొని నిలిచిన ఎడల ఆయన మరొకసారి నీకు జ్ఞాపకము చేయుచున్న మాట, మేలిమి బంగారము ఎలా తయారవుచున్నదో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఆ చిన్న చిత్ర ప్రకారం ఒక బ్రతుకు అంతరంగము నుండి మార్చివేయబడి
ప్రభువు కోసమై బ్రతకగలిగే ఒక నూతన జీవితం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. ఈ రైట్ నౌ, ఈ కాలంలో కూడా, రాబోయే కాలంలో కూడా, ప్రభు రాకడలో కూడా ఆయన కొరకు ప్రత్యేక పరచబడుచున్న ప్రజలు తయారవుతూ ఉన్నారు. దేవదూతలలో మాత్రమే కాదు, లోకముల మనుషులలో కూడా. ప్రియ దేవుని బిడలారమున యేసయ్య యొక్క కరములు ఎత్తబడి ఆయన కొరకు ప్రత్యేకించబడిన బిడలగా మనం కంటికి ప్రభుకి దృష్టిలో కనబడాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య స్వరూపి తండ్రి, మా బ్రతుకులను ఇంతగా తయారు చేసి తీర్చిదిద్దుతున్నందులకే స్తోత్రాలు. మీరు పేరు పెట్టి పిలిచి బ్రతుకులలో మీరు జరిగిస్తున్న గొప్ప మార్పులు బట్టి మీకు వందనాలు నాయన. ప్రతి జీవితంలో అడుగుపెట్టి మీరు తలంచి ఉద్దేశించిన ప్రతి గొప్ప కార్యమును బయలుపరచునాయన. మీరు అద్భుతములు చేసి మా జీవితాలు అడుగుపెట్టి మీ కార్యములను బయలుపరచుటకు కోరే మా దేవుడు, మీకే స్తోత్రము, మీకే ఘనత, మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈవేళ ప్రార్థిస్తూ బిడ్డలను మీ కరములకు అప్పజెప్పుచ్చు ఉండగా మా ప్రియ రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములు దివ్యమైనటువంటి ఒక మహిమ కార్యముని బిడలు వీరి శరీరములో, వీరి అంతరంగములో, వీరి కుటుంబములో, వీరి జీవితాల్లో, వీరి మనసులో, తండ్రి మా దేశములో, ఈ ప్రపంచమంతటిలో కూడా మీ కరుణా కటాక్షము చూపమని వేడుకొంచు ఉన్నాం. చాలా సమస్యలతో తండ్రి నలిగిపోతూ ఉన్నారు ప్రజలు, అవన్నీ కూడా సరిపరిచే మా దేవుడు, మీకే ఘనత మహిమ. యేసయ్య పరిశుద్ధ నామములో చెల్లిస్తూ వేడుకొనిచ్చే ఉన్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన పూర్వకంగా ప్రభులో కొనసాగండి. మరలా రేపు రాత్రి ఇండియన్ టైం 8 గంటల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మీద తీసుకొని వస్తాం. 3 భాషల్లోను వెబ్సైట్ లో లాగిన్ అయి మన యొక్క పరిచర్య కార్యక్రమాలు డీటెయిల్స్ లో మీరు కూడా మీరు లాగిన్ అయి ఎన్రోల్ అవ్వండి. యేసయ్య యొక్క కృపలో ఆయన యొక్క సమాధానం మీకు మెండుగా తోడయ్యుండను గాక. ఆమెన్. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. ఆమెన్. ప్రైజ్ గాడ్.